నమస్కారం. మహర్షులు ఎవరు అని, తపస్సంపన్నులైనటువంటి వాళ్ళు, మంత్రద్రష్టలైనటువంటి వాళ్ళు, మంత్ర సాధకులైనటువంటి వాళ్ళు, వాళ్ళు మహర్షులు. వాళ్ళు శృతి అయినటువంటి, అంటే వేదం అనేటటువంటిది ఎవరు వ్రాసినది కాదు, దాన్ని శ్రవణము చేసి మనకి తెలియజేసినటువంటి వాళ్ళు. అందువల్లనే మంత్రద్రష్టలు అన్నారు, మంత్ర స్రష్టలు కారు వాళ్ళు. అటువంటి వాళ్ళందరూ కూడా మహర్షులు. అటువంటి వాళ్ళ రుణము మనం తీర్చుకోవాలి. మనకి వేద శాస్త్ర పురాణాదులన్నీ వాళ్ళు అందజేశారు కాబట్టి తపశ్శక్తి ద్వారా అనేక రకాల ధర్మ విషయాలను తెలుసుకుని మనకి మన జీవితానికి మేలైనటువంటి మార్గాలని అందజేశారు కాబట్టి, సంస్కారాలను అందించారు కాబట్టి వాళ్ళ రుణం కూడా తీర్చుకోవాలని చెప్పి పెద్దలు చెప్పారు. కృష్ణద్వైపాయనాదయో ఏ ఋషయః తాం ఋషీగుంస్తర్పయామి, సర్వాగుం ఋషీగుంస్తర్పయామి, ఋషి పత్నీం తర్పయామి, ఋషి పుత్రాన్ తర్పయామి, ఋషి పౌత్రాన్ తర్పయామి, భూ ఋషీం తర్పయామి, భువ ఋషీం తర్పయామి, భూర్భువస్సువ ఋషీం తర్పయామి అని చెప్పి ఆ మహర్షులు కూడా భూ ఋషులు, భువ ఋషులు, సువర్లోకం, ఈ లోకాలన్నింటిలో ఉండేటటువంటి మహర్షులు. వాళ్ళు చాలా గొప్ప తపస్సంపన్నులైనటువంటి వాళ్ళు. లోకంలో హనుమంతుడు సముద్ర లంఘనం చేస్తుంటే దేవతలతో పాటు మహర్షులు కూడా ఆయనకు ఉత్సాహాన్ని కలిగిస్తూ, ఆయన్ని ప్రశంసిస్తూ లోక శ్రేయస్కరమైన అనేక కార్యాలు వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. అందువల్ల అందులో కూడా ముఖ్యంగా సప్తఋషులు, సప్తఋషి మండలంలో ఉండేటటువంటి వాళ్ళు కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠో, జమదగ్నిశ్చ అని చెప్పి సప్తఋషులు. వీళ్ళందరి యొక్క అనుగ్రహం వల్లనే మనము జీవితాన్ని సక్రమంగా తీసుకువెళ్ళగలుగుతాం కాబట్టి అటువంటి తపస్సంపన్నులైనటువంటి మహర్షులకి నిరంతరము మనం నమస్కారం చేసుకుంటూ వాళ్ళ యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉంటూ వాళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శనంతో మన జీవితాన్ని చక్కగా తీసుకువెళ్ళాలి, వాళ్ళు చెప్పినటువంటి ధర్మశాస్త్రాలను అనుసరించి మన జీవితానికి బాట వేసుకోవాలి అని చెప్పి పెద్దలు చెప్పారు. స్వస్తి.